వెబ్దునియ వీక్షకులకు శుభోదయం. 8/1/2022 శనివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం పుష్యశుద్ధ షష్ఠి. పగలు 3:45 వరకు. పూర్వభద్ర నక్షత్రం పగలు 11:28 వరకు. శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది. మేషరాశి వారి ఫలితాలు. బ్యాంక్ పనులకు అనుకూలం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది. కలప, సిమెంటు, అయాన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. వృషభం. హామీలు, మధ్యవర్తిత్వ విషయాల్లో పునరాలోచన మంచిది. మీ తొందరపాటు నిర్ణయాలు, చర్యలకు ఇబ్బందులు తప్పవు. పూర్వపు అప్పులు కొన్ని తీర్చెదరు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు, పనివాళ్లతో ఇచ్చికాకులు తప్పవు. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్ఫూర్తి లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. మిథునం. డాక్టర్ల శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బ్యాంక్ పనులు అనుకూలిస్తాయి. ధన వ్యయం అధికమైనా సార్థకత ప్రయోజనం ఉంటాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. అనవసరపు వాగ్వాదాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. కర్కటకం. వ్యాపారాల్లో నష్టాలు తొలగి క్రమేణా లాభాలు గడిస్తారు. విద్యార్థులకు హడావిడి తొందరపాటు తగదు. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు తోటివారి నిర్లక్ష్యం, మొహమాటం వల్ల అధికారులతో మాట పడవలసి ఉంటుంది. బంధువులకు ధనం ఇచ్చినా తిరిగి రాజాలదు. సింహం. పత్రికా ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనివారం అధికం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కోర్టు వ్యవహారాలు మీ పాత సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. కన్య. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి తగ్గు, ప్రోత్సాహాలు లభిస్తాయి. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు, స్థిరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం. నిరుద్యోగులకు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. తుల. ఉద్యోగస్తులు బాగా శ్రమించి అధికారులకు మరింత చేరువవుతారు. ఖర్చులు, విద్యుత్ బిల్లులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికం. పత్రికా వార్తా సంస్థల్లోని వారికి ఊహించిన చికాకులు తప్పవు. మీ సంతానం ఉండి వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. వృశ్చికం. దైవ పుణ్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు, అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం త్వరలోని కార్యరూపం దాల్చుతుంది. ధనుస్సు. భాగస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు, పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. కుటుంబీకులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. వృత్తులు, నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మీ మాటను అందరూ గౌరవిస్తారు. సేల్స్ సిబ్బంది, కొనుగోలుదారులను ఒక గంట కనిపెట్టుకుని ఉండండి. మకరం. రవాణా ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారికి ఆచితూచి వ్యవహరించాలి. ధైర్యంగా మీ ప్రయత్నాలు సాగించండి. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి మెలగండి. పరస్త్రీలతో మాట్లాడేటప్పుడు మెలకువ అవసరం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు దీటుగా నిర్వహిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం. కుంభం. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణ రీత్యా ధన వ్యయం, మానసిక ప్రశాంతత కనుమరుగవుతుంది. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమల వారికి పురోభివృద్ధి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లేడర్లకు ఒత్తిడి, చికాకులు అధికం. మీనం. మీ తోటి వారికి బహుమతులు ఇచ్చి ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. బంధువుల రాకతో ఆకస్మిక ఖర్చులు అధికం. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. తలెత్తిన పనుల్లో కొంతమంది ముందు వెనకాలైన సంతృప్తిగా కనరాగలదు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ధన్యవాదాలు.